టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అనంతరం ఎంపీ గల్లా జయదేవ్ మీడియాతో మాట్లాడుతున్నారు. అలా చూద్దాం. ఇప్పుడు మా అమ్మకేమో మోర్ దెన్ 30 ఇయర్స్ పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉంది, సీనియారిటీ ఉంది, ఆమె యాక్టివ్ పాలిటిక్స్ నుంచి రిటైర్డ్ అయిపోయింది కాబట్టి సలహాలు ఇచ్చేదానికి, గైడెన్స్ ఇచ్చేదానికి, కార్యకర్తలతో బాగుండేదానికి ఆ పొజిషన్ ఇచ్చారు. ఇప్పుడు మేము ఎంపీస్ ముగ్గురే ఉన్నాము కాబట్టి ఎవరో పోస్ట్ అనేది ఎవరో ఒకరు తీసుకోవాలా, ఒక 20 మంది లేకపోతే 17, లాస్ట్ టైం మాదిరి 17 మెంబర్స్ ఉంటే ఇవన్నీ ఇంపార్టెంట్ పొజిషన్స్. ఇంత తక్కువ మంది ఎంపీస్గా ఉన్నప్పుడు దెర్ ఇస్ నాట్ మచ్ మీనింగ్ ఫర్ దీస్ పొజిషన్స్, సో వీ విల్ వర్క్ టుగెదర్. అదేమి ఇబ్బంది లేదు. ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉండింది, నేను సీఎం గారితో చెప్పాను నాకు ఇంట్రెస్ట్ ఉందని, ఎందుకంటే పార్లమెంట్లో యాక్టివ్గా మాట్లాడుతున్నాను, యాక్టివ్గా డిబేట్స్లో పార్టిసిపేట్ చేస్తున్నాను, మిగతా పార్టీస్తో ఇంటరాక్షను పబ్లిక్ రిలేషన్ అంతా మెయింటైన్ చేస్తున్నాను. అది నాకు ఇష్టం కాబట్టి నేను ఇంకా ఎక్కువ చేయాలనుకున్నాను కాబట్టి నేను ముఖ్యమంత్రి అంటే చంద్రబాబు నాయుడు గారిని లాస్ట్ టైమే ఫ్లోర్ లీడర్, డెప్యూటీ ఫ్లోర్ లీడర్గా కన్సిడర్ చేయమని అడిగాను నేను, ఎందుకంటే కొంచెం రికగ్నిషన్ ఉంటుంది ఫ్లోర్లో. ఇప్పుడు నేనేమైనా మాట్లాడాలంటే డెప్యూటీ లీడర్గా ఉన్నాను లేకపోతే ఫ్లోర్ లీడర్గా ఉంటే స్పీకర్ మాకు రికగ్నిషన్ ఇచ్చి మాట్లాడేదానికి అవకాశం ఇస్తుంది. ఈ పొజిషన్స్ లేకపోతే ఎప్పుడంటే అప్పుడు మాట్లాడలేము, మాకు ఛాన్స్ వచ్చినప్పుడే మాట్లాడేదానికి వీలవుతుంది కాబట్టి అది అడిగాను నేను. ఇప్పుడు అది ఈసారి కూడా నేను ఫ్లోర్ లీడర్ అడిగాను, పార్లమెంటరీ పార్టీ లీడర్ కావాలని నేను అడగలేదు. చౌదరి గారు ఉన్నారు కాబట్టి ఆయన తీసేసి ఎవరు అడగడం లేదు, కానీ ఆయనే హీ ఓన్లీ డిసైడెడ్ టు స్టెప్ డౌన్ కాబట్టి అది కూడా వేకెన్సీ వచ్చింది కాబట్టి ఏదో ఒక డిసిషన్ ఆ రోజు సీఎం గారు తీసుకున్నారు. ఇప్పుడు అది మార్చినా కూడా నాకేం ఇబ్బంది లేదు, ఐ డోంట్ మైండ్. ఇప్పుడు యాజ్ ఐ సెడ్ 3 MPs గా ఉన్నప్పుడు మేమందరూ ఈక్వల్గానే ఉంటాము, పొజిషన్ ఉన్నా లేకపోయినా అందరూ కలిసి మాట్లాడుకొని ఎట్టు చేయాలో కన్సెన్సస్కి వచ్చి ముందుకెళ్తాము. సార్, ఇప్పుడు జరిగిన సమావేశంలో మిమ్మల్ని యాజ్ యూజువల్ గా పార్లమెంటరీ ప్రస్తుతానికి చేంజెస్ ఏం లేదు, నేను పార్లమెంటరీ పార్టీ లీడర్ గా ఉంటాను ప్రస్తుతానికి, ఫ్లోర్ లీడర్ రామ్మోహన్ నాయుడు, రాజ్యసభలో యాజ్ ఇట్ ఈస్ చౌదరి గారు ఇంత ముందు ఫ్లోర్ లీడర్గా ఉన్నారు, ఇప్పుడు కూడా ఫ్లోర్ లీడర్గా ఉన్నారు, సీఎం రమేష్ డెప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఉన్నారు, దాంట్లో మార్పులు ఏం లేవు. లేదు, అది అవసరం లేదు అని అనేటప్పటికి ఇప్పుడు అది ఎవరైనా ఉన్నా లేకపోయినా కూడా ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు అది దీంట్లో ఏమైనా మార్పులు వస్తే కూడా నాకేం ఇబ్బంది లేదు. నాని గారు పార్టీ మారుతున్నారు అని ప్రచారం జరుగుతుంది, అదేమైనా చర్చ? అదేం లేదు, అది ఊరిక స్పెక్యులేషనే, స్పెక్యులేషన్ లేకుండా ఉంటేనే బెటరు. నానిగారు చెప్పింది ఆ పదవులు అని నాకేం అక్కర్లేదు, నేను పని చేస్తాను, అంతా చేస్తాను, కానీ పొజిషన్ వద్దని అన్నారు. నానితో 1-to-1 మాట్లాడినారు, వాళ్ళు ఏం మాట్లాడినారో కరెక్ట్ నాకు కూడా తెలీదు. దాని తర్వాత నన్ను పిలిపించిన తర్వాత అందరూ కలిసి పని చేయండి మాత్రం అని చెప్పారు. అదే మన స్టేట్కి రావాల్సిన రైట్స్ గురించి మనం ఫోకస్ పెడతాము. అండ్ ఫస్ట్ 6 మంత్స్ ఇప్పుడు ఇట్స్ అ కంప్లీట్లీ న్యూ అట్మాస్ఫియర్ ఇన్ ఢిల్లీ, అదంతా కొంచెం అబ్జర్వ్ చేసి మిగతా పార్టీస్ ఎట్టు వెళ్తున్నారు ఏం చేస్తున్నారు అదంతా అబ్జర్వ్ చేసిన తర్వాతనే మనం మన స్ట్రాటజీ విల్ ఎమర్జ్. ఏం క్రైసిస్ పొజిషన్ ఏం లేదు, అది మీడియా క్రైసిస్, యాక్చువల్ క్రైసిస్ ఏం లేదు. లేదండి, ఇప్పుడు మేము రోజు వస్తున్నాము, సీఎం కలుస్తున్నాము, ఈ రోజే కాదు, ఇదేం క్రైసిస్ ఏం లేదు. నేరుగా మీటింగ్ లో చెప్పకుండా, నేరుగా అధినేత చెప్పకుండా సోషల్ మీడియా ద్వారా ఆయన ఎక్స్ప్రెస్ చేయడం అనేది కొంచెం అనుమానాలకు దారితీస్తుంది. లేదండి, మీ మీటింగ్ లో కూడా నాని గారు వద్దని అన్నారు, ఇది క్లారిఫికేషన్ ఇచ్చారు అంతే. దేర్ ఇస్ నో క్రైసిస్. ఇప్పుడు లేని క్రైసిస్ మీరు క్రైసిస్ అని చెప్తే కుదరదు. దేర్ ఇస్ నో క్రైసిస్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. మేము ముగ్గురు సాలిడ్ గా ఉన్నాము. మేము తెలుగుదేశం పార్టీ తప్పితే ఇంకేం పార్టీ గురించి ఆలోచన చేయటం లేదు. చంద్రబాబు నాయుడు గారే మా నాయకుడు, ఆయన చెప్పినట్టు మేము చేస్తాం.
ప్రస్తుతానికి క్లోజ్ అయింది. ఫ్యూచర్ లో ఏదైనా మార్పులు చేయాలంటే నాకేమి ఇబ్బంది లేదు. నాని గారు అనింది, ఇప్పుడు మేము ముగ్గురే ఉన్నాం కదా, ఈ పోస్టులు అన్ని అనవసరం. అక్కడ ఇప్పుడు మెయిన్ గా 5 MPs ఉంటే బీఏసీకి పిలుస్తారు. మనకి 5 మెంబర్స్ కూడా లేరు, బీఏసీ కూడా పిలిచేదానికి అవకాశం లేదు. కాబట్టి ఈ పోస్టులు అన్ని అవసరమా అని చెప్పారు. కాబట్టి ఆయనకి పోస్ట్ వద్దనుకున్నారని వద్దనుకున్నారు. ఇప్పుడు మనం వేరే రకంగా తీసుకోవాల్సిన పని లేదు. మేము ముగ్గురున్నాము, కలిసి పనిచేస్తాము. హైరార్కీ అనేది ఉండదు మా ముగ్గురులో. మేము ఈక్వల్గానే ఉంటాము. సీనియర్ జూనియర్ అనేది ఏం లేదు. ముగ్గురు సెకండ్ టర్మ్ MPs గా ఉన్నాము. కలిసి పనిచేసి కొలాబరేటివ్ లీడర్షిప్తో 6 మెంబర్స్ రాజ్యసభలో ఉన్నారు, 3 మెంబర్స్ లోక్సభలో ఉన్నారు. కాబట్టి ఇట్స్ అ టైట్ టీమ్. ఈ టీం వర్క్ బాగా పెట్టుకొని మేము ముందుకెళ్ళాలని అనుకుంటున్నాను. మీ కుటుంబంలో 2 పదవులు వచ్చాయి అనేది సూటిగా ఆయన చెప్తున్నారు. ఒకే కుటుంబంలో పొలిట్ బ్యూరో పార్లమెంటరీ ఉన్నారు ఆల్రెడీ మీ ఫ్యామిలీ వాళ్ళ వర్గం చెప్తున్నారు. అంటే ఇప్పుడు మా అమ్మకేమో మోర్ దెన్ 30 ఇయర్స్ పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉంది, సీనియారిటీ ఉంది. ఆమె యాక్టివ్ పొలిటిక్స్ నుంచి రిటైర్డ్ అయిపోయింది. కాబట్టి సలహాలు ఇచ్చేదానికి, గైడెన్స్ ఇచ్చేదానికి, కార్యకర్తలతో బాగుండేదానికి ఆ పొజిషన్ ఇచ్చారు. ఇప్పుడు మేము MPs ముగ్గురే ఉన్నాము కాబట్టి ఎవరో పోస్ట్ అనేది ఎవరో ఒకరు తీసుకోవాలా. ఒక 20 మంది లేకపోతే 17, లాస్ట్ టైం మాదిరి 17 మెంబర్స్ ఉంటే ఇవన్నీ ఇంపార్టెంట్ పొజిషన్స్. ఇంత తక్కువ మంది MPs గా ఉన్నప్పుడు దెర్ ఇస్ నాట్ మచ్ మీనింగ్ ఫర్ దీస్ పొజిషన్స్. సో వీ విల్ వర్క్ టుగెదర్. అదేమి ఇబ్బంది లేదు. ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉండింది, నేను సీఎం గారితో చెప్పాను నాకు ఇంట్రెస్ట్ ఉందని. ఎందుకంటే పార్లమెంట్లో యాక్టివ్గా మాట్లాడుతున్నాను, యాక్టివ్గా డిబేట్స్లో పార్టిసిపేట్ చేస్తున్నాను. మిగతా పార్టీస్తో ఇంటరాక్షను, పబ్లిక్ రిలేషన్ అంతా మెయింటైన్ చేస్తున్నాను. అది నాకు ఇష్టం కాబట్టి, ఇది నేను ఇంకా ఎక్కువ చేయాలనుకున్నాను కాబట్టి నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని లాస్ట్ టైమే ఫ్లోర్ లీడర్, డెప్యూటీ ఫ్లోర్ లీడర్గా కన్సిడర్ చేయమని అడిగాను నేను. ఎందుకంటే కొంచెం రికగ్నిషన్ ఉంటుంది ఫ్లోర్లో. ఇప్పుడు నేనేమైనా మాట్లాడాలంటే డెప్యూటీ లీడర్గా ఉన్నాను లేకపోతే ఫ్లోర్ లీడర్గా ఉంటే స్పీకర్ మాకు రికగ్నిషన్ ఇచ్చి మాట్లాడేదానికి అవకాశం ఇస్తుంది. ఈ పొజిషన్స్ లేకపోతే ఎప్పుడంటే అప్పుడు మాట్లాడలేము. మాకు ఛాన్స్ వచ్చినప్పుడే మాట్లాడేదానికి వీలవుతుంది కాబట్టి అది అడిగాను నేను. ఇప్పుడు అది ఈసారి కూడా నేను ఫ్లోర్ లీడర్ అడిగాను, పార్లమెంటరీ పార్టీ లీడర్ కావాలని నేను అడగలేదు. చౌదరి గారు ఉన్నారు కాబట్టి ఆయన తీసేసి ఎవరు అడగడం లేదు. కానీ ఆయనే హీ ఓన్లీ డిసైడెడ్ టు స్టెప్ డౌన్ కాబట్టి అది కూడా వేకెన్సీ వచ్చింది కాబట్టి ఏదో ఒక డిసిషన్ ఆ రోజు సీఎం గారు తీసుకున్నారు. ఇప్పుడు అది మార్చినా కూడా నాకేం ఇబ్బంది లేదు, ఐ డోంట్ మైండ్. ఇప్పుడు యాజ్ ఐ సెడ్, 3 MPs గా ఉన్నప్పుడు మేమందరూ ఈక్వల్గానే ఉంటాము. పొజిషన్ ఉన్నా లేకపోయినా అందరూ కలిసి మాట్లాడుకొని ఎట్టు చేయాలో